ఏంటి బ్యాటర్ స్కిట్ చేయాలంటే రేయ్ మీరు ఏం చేస్తారో తెలియదు స్కిట్ మాత్రం హిలేరియస్ గా ఉండాలరా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏ స్కిట్ చేద్దాం పాండవ వనవాసం చేద్దాంరా బాగుంటది రేయ్ కొంచెం రిచ్ కాల్సించరా పోని అమెరికాలో పాండవ వనవాసం చేద్దాం రేయ్ కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం चीर कटना कपिना सुना अद्भुत फिगर चूपिस्तानगा बंकना నమస్తే అన్న నేను స్కిట్ లో చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చేయడం అంటే ఉయ్యాలైనా జంపాలైనా మళ్ళీ అని పాడ పాడుకుని బిజీ కాదు పోయి పోల్తావు మా బా చీర లాగుతాడంట వస్తావా చీర లాగుతాంటే కొట్టిందిరా భారత శ్రీ అన్నాక చీర లాగుతానంటే కొడతదిరా నేను ఎలా మాట్లాడు వస్తున్నాను ఏంటమ్మ నీ గోలండి అసలు పట్టించుకోవద్దు బూమర్ తనకిచ్చిన అదవడలు చాలు గానీ నువ్వు పని చూసుకో ఏ చూడ పే బూమర్ కాదు నీకు అదే కరెక్ట్ ఏ నా పేరు థియోదర్ బే నేను మీతో మాట్లాడలేదు మీరే మాట్లాడక్కర్లేదు నేను మాట్లాడేది వింటే చాలు అంటే మన కాలేజ్ లో ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ ఓట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని 996 అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయనండి ఏం బాగాలేదు క్యారెక్ట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడు 996 ప్లీజ్ నీకు బుక్స్ అంటే ఇష్టం గిన్నిస్ బుక్ ఎక్కే రేంజ్ క్యారెక్టర్ ఇస్తానను నువ్వేనట్లా గిన్నిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది వస్త్రాపరణలో ద్రౌపది క్యారెక్టర్ దానికి దీనికి సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సేర్లు ఇప్పింది ఆవిడే కదా అప్పట్లో గిన్నిస్ బుక్ లేక కానీ ఉండుండి ఒక గిన్నిస్ బుక్ ఏంటి ఎంపిడికి ఇల్లు బ్యాగుడు బుక్లు ఎక్కేది ఏంటి ఓయ్ బూమర్ నీ ఫ్రెండ్ ఒప్పించచ్చు కదా ఇది బాగుందా మేడం టికెట్ బాబు టికెట్ పాస్ ఏ చూపి పాస్ అనగానే పక్కడ దగ్గరికి వెళ్ళిపోవడం ఇది ఏమో టీవీ షో అనుకుంటున్నావు ఏ చూపి వాళ్ళు ఎవరిని అడగలేదు కదరా వాళ్ళంటే చదువుకునే మొక్కలు మరి నాది చదువు చెడగొట్టే ముఖం మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్ మీరు మూసుకోండి బోమార్ అందుకే దాని భరిస్తే ఏంటి ఆవిడకే బంగారు లాంటి బస్ పాస్ ఉంది ఒకటే సరిపోద్ది ఓ నాలుగైదు తీయించు చూడెంత ఉందో అది సరిపోద్ది బాగుండదు బాగుండదు నీ కొందరే బొచ్చు బాస్ వెళ్ళిపోద్ది బాగుండదు నీ కళ్ళకి అద్దాలు అవసరమా అబ్బే కలర్ వస్తున్నాయి అబ్బో ఏం ఫిగర్ రా పోరి తిరిగిపోయింది బెబ్బే ఏంది బస్ లో చదువుకుంటున్నావు నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా పోని ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషులను కొట్టమొచ్చు బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను బేబీ ఎక్కడున్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను బ్రదర్ టికెట్ లేని ఇచ్చాడు అన్నట్రు వచ్చేద్దా సరసదేవి నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపకో ఆ సంగతి నేను చూసుకుంటాను కొడతానన్నారండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే అని బాధపడుతున్నా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఏంద్రా అంటే కొడతావా హీరోవా చూస్తాను కొట్టు ఏయ్
నార్మల్గా ఎవడన్నా కొడితే బ్లడ్ వస్తుంది, కానీ నేను కొడితే బుద్ధి వస్తుంది. బుద్ధు అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాను. సరస్వతి చదువుకుంటున్నా ఇష్టపతి. సరస్వతి చదువుంటే సబ్జెక్ట్ చెప్పారా 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 ఏందిరా అంటే ఏంది? నా గురించి ఎలా చెప్తున్నా? నా హ్యాండ్ స్టామినా గురించి తెలుసా? ఒక్క జుట్టు లేపి చంపేస్తా. చూసిన లేపేవరా, కానీ దించితే కొడతా. అబ్బో దించినా కొట్టినా లేపినా దించరా? దించు బంగారా దించపో. దించునా దించినా దించినా దించకపోయినా కొడుతున్నా. ఒపీనియన్ మార్చుకున్నా. స్మెల్ బాగుంది. ఏ షాంపూ? హెడ్ అండ్ షోల్డర్స్. టికెట్ ఉంచుకోండి, డబ్బులొద్దు. హాలను కూడితే నీకు బుద్ధి వచ్చింది అనమాట. అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి. నేనైతే మాట్లాడాలి. మాట్లాడండి సార్. వినపడుతుందా? వినపడుతోంది. మీ తల్లో ఏదో ఉంది. నా తల్లి వినిపిస్తుంది అనమాట. చిలిపి. నువ్వు నాతో స్కిట్ లో చేసే చాలా బాగుంటుంది. నేను మీతో స్కిట్ లో చేయటం ఏంటి సార్? ప్లీజ్, అవతల వాళ్ళకి మాట ఇచ్చేసాను నేను తీసుకొస్తాను. నేను ఎంత కూడా తెలీదు, అంత మాటలు ఇచ్చారు సార్. అయినా నాకు స్టేజ్ అంటే భయం. ఏం పర్లేదు, నేను ఉంటాగా నేను చూసుకుంటా. నువ్వేం ఆలోచించు. ఓకేనా? ఓయ్ కండక్టర్ చెల్లరా. రావా, నీ బాధంట్రా. నేను చేస్తాను సార్, నేను మీకోసం చేస్తాను. వస్తున్నాను. ఈడు ఇందులో పాండవన్ కోసం సినిమా ఉంది, ఒకసారి చూస్తే ప్లీజ్. ఒకసారి నువ్వు ముయ్ ముయ్, ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోళ. కాస్త బ్రతకడం నేర్చుకో. కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే, నువ్వు బతికినట్టు చుట్టూ నాకు తెలిస్తే సరిపోదు. నీకు తెలియాలి, నీకు. ఉంచు. నువ్వు రేపు వస్తున్నావు, స్కిట్ చేస్తున్నావు, ఫిక్స్ అయిపో. వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీరలాగుతారేమో. ఎవడా లాగేది? నరికెత్తను ఒక్కొక్కడిని. నువ్వు వచ్చి చీర కట్టుకున్నాక నించో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఏం గిటప్పేంటో? అలా ఎక్స్క్యూజ్ మీ, స్కిట్ లో ఏదో క్యారెక్టర్ ఉందన్నారు. రే, ఎప్పుడికి దునపోతు క్యారెక్టర్ అన్నారు, ఇక్కడికి మేకప్ వేయండి రా. దునపోతు అంటే సోదరా దుశ్శాసన, ద్రౌపదికి వస్త్రాభరణం చెయ్యము. అగ్రసా, ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు సరాసరి. డాక్టర్ల మీద చందలాడుకునే బుద్ధి పోలేదు రా యాలకన్నా. చేరలాగా అగ్రసా, మాకు అర్థమైంది. ఇప్పుడు ఆ చీర లాగుతాను, ఎవడొచ్చి ఏం పీగుతాడో నేను చూస్తాను. మిత్రులారా, గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈడెందుకు వచ్చాడు? పాపనగానే పెద్ద కూడా వచ్చేసాడు పరిగెత్తుకుంటా. ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలోడు కూర్చొని ఉన్నాడు. ఆడి ముందు చీర లాగచ్చలేదని కూడా లేదురా నీకు?
నేను చూడడానికి పండు ముసలాళ్ళు ఉంటాను కానీ పోకిరిలో పండుగ టైపు పళ్ళు రాలిపోతాయి దరిద్రుడు మెయింటెనెన్స్ లెక్క మెరిసిపోయిందా ఎండ్లో తిరిగితే ఎలిసిపోయిందా అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో రే కండక్టర్ అది కాదురా ఊరుకోండి అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడరే అమ్మా ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి ఫ్లోలో ఏదొస్తే చెప్పేట్లేదు మీరేమీ మారలేదు దశరథ మహారాజా కళ్ళ కింద ఆ రంగేంటి మొన్న పండగగానే ఏంచారా ఏంటి లక్ష్మణ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త శత్రుఘ్నులారా మీరేంటి బాణాలు వదిలేసి గదలు పట్టుకున్నారు రామా ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో సామే ఆయన రాముడు కాదు భీష్ముడు ధృతరాష్ట్రుడు దుర్యోధను దుశ్శాసునే మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి వేసుకొచ్చాను ఓవర్ నీ అయ్యే నీకు దండం పెడతాను వేరే గెటపండి ఆట తెలిపండి ముందే లాగే కదావి నీ కేట పని పాట లేదా దొరికినట్టు దొరికినట్టు కొట్టడమేనా క్యాటర్ చేంజ్ చేంజ్ అంతే ఆ చేంజ్ మరి ముసలా కొడు ఈ కోడిపెంట గారు మాట్లాడేంట్రా డైలాగ్ మర్చిపోయి ఉంటాడు నువ్వు కానిచ్చాయి ఓయి పచ్చలే అమ్మా అన్నం తింటావా తల్లా చెప్పమ్మా అన్నికి బీపీ వచ్చినప్పుడు అలా మాకు వీపీ లాచిపోతున్నాయా ఎందుకు అలా నిలబడ్డావా కుర్చీగా లేకరా మంతవేట ఏటాస్ చీరలాగరా అని చెప్పినట్టు కుర్చీ తేనా అని అడుగుతావేంటి నేను దీన్ని చీరలాగినంటే అన్న పేగి లాగేసేలాగా ఉన్నాడు ఏం కళ్ళు కనబడలేదా నా కళ్ళు కనబడవు కదరా బాబు కనబడినట్టు చీరలాగితే టేట్లాగితే కాముకుండా ఎంతనా చీరని సరే చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస వంద మందిని కనిపారేసు ఇంకా సిగ్గురాలేదు నీకు ఏంటి సార్ చీర కట్టాలన్నా అదే లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగే అని చెప్పాను కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగే ఏంటైతే తమని లాగేస్తా వచ్చాను సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా కళ్ళు ముందు లాగుతానా అయితే అడితిరిగా లాగేస్తా ఆగండా ఇందా నుంచి ఎంత బాధేస్తానరా అయినా మా బాబు మమ్మల్ని పెంచడే కావాలంటే అని అన్నండి ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్లో పందెం కాదంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కనబడదు సార్ బ్లైండ్ ఏమని చెప్దామని ఇలాంటి ఏదో ఒకటే కనడానికి అసహ్యం వేస్తది 100 మందిని ఎలా కన్నావురా కళ్ళున్నోడు కంటే 100 పనులు ఉంటాయి సార్ కళ్ళు నోడికి ఏముంటది లేడీస్ ముందు కొడతారేంటి ప్యాకెట్ తెచ్చిందాడు ప్యాకెట్ ఆడిచ్చిందాడు కావాలంటే వాడి కొట్టండి మధ్యలో నన్ను కొడతారేంటి ఊరే మాకు మాకు గొడవలు పెడతావరా నీ హ్యాండ్ కంత రైజింగ్ ఉందంటరా సార్ లాగడానికి వచ్చింది ఆడు లాగి పెట్టి కొట్టేది నన్న కావాలంటే ఆడు కొట్టుకోండి సార్ ఇది వాడతావా ఒరే నిన్ను ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు మా అమ్మ కాపాడుతుంది మీ అమ్మాయి దేవుడే అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా తలకే ఉంది నీకు అసలు పైన పది ఉంటే తలకే ఉందని అడుగుతారండి క్రేజీ ఫెలో ఇప్పుడు నీ దుర్యోధనుడి నువ్వు దుశ్శాసనుడివి నువ్వు చీరలు లాక్కంటుంటావు నేను చూస్తున్నావు ఎల్లో సోదరా దుశ్శాసన వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము లాగాలి అమ్మా చూసిన చాలు కానీ ముందు సార్ తోచిదే దుశ్శాసనుడు చీర లాగితేమో తంతండో ఈయన చీర లాగమైతేమో కప్పుతండో అసలు భారతం ఇలా ఉందట ఇలాగే ఉండాలి ఆ రోజు చీర లాగిన ఎవడైనా కొట్టినా చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది తెచ్చేవారు కాదు అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు దేవుళ్ళ కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు బ్యూటిఫుల్ మెసేజ్ హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఐ వాంట్ టు సీ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్